బిగ్ బాస్ హౌస్ కి రమ్యకృష్ణ రాకతో వెలుగు వచ్చింది. హోస్ట్ గా తొలి రోజు కాస్త ఇబ్బంది పడినా రెండో రోజు ఫుల్ జోస్ తో హౌస్ లో ఎనర్జీ నింపింది. బ్లాక్ శారీలో వన్నె తరగని అందాలకు మెరుగుదిద్ది ఎంట్రీ సాంగ్ తో వాహ్వా అనిపించాడు. సోగ్గాడే చిన్నాయన చిత్రంలోని వస్తానే వస్తానే సాంగ్ తో సూపర్ ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ సీన్ చేయండి అంటూ కంటెస్టెంట్లకి టాస్క్ ఇచ్చింది. ఒక సీన్ చెప్పి ఆ సీన్కి తగ్గట్టుగా పెర్ఫామ్ చేయాలని, వాటికి మార్క్స్ కూడా ఉంటాయని అనడంతో చెలరేగిపోయారు కంటెస్టెంట్స్. మొదట ఆలీ రవిలకు సీతమ్మ వాకిట్లో సిరిమిల చెట్లోని పూలకుండి తనే సీన్ ఇవ్వగా ఫుల్గా నవ్విచ్చారు. అనంతరం మహేష్ విట్ట, శివజ్యోతి, హిమజలకు రంగస్థలం సినిమాలోని అనసూయ, రామ్ చరణ్, సమంత కాంబినేషన్లో చెరువుకు నీళ్లు పెట్టే సీన్ ఇవ్వగా ఎరగదీశారు. సమంత హిమజాగా, రంగమత్తగా శివజ్యోతి, రామ్ చరణ్గా మహేష్ విట్టలు ఫుల్ ఎంటర్టైన్ చేశారు. మూడో జోడిగా బాబా భాస్కర్, శ్రీముఖిలు హౌస్లో చంద్రముఖి సినిమా చూపించేశారు. చంద్రముఖిలా శ్రీముఖి శివతాండం చేస్తూ రజనీకాంత్ల బాబా భాస్కర్ ఎరగదీశారు. చంద్రముఖి సీరియస్ సీన్కి కామెడీని మిక్స్ చేసి ఫుల్ ఫన్ నింపారు. ఇక చంద్రముఖిలా మారిన శ్రీముఖి దుర్వ్యవహారం చేస్తుంటే నువ్వు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఉన్నావు అంటూ కామెడీ యాడ్ చేశారు బాబా భాస్కర్. శ్రీముఖి అయితే చంద్రముఖి నిజంగానే పోయినట్టుగా నాట్యంతో విరువ్యవహారం చేసింది. బాబా భాస్కర్ తన కొరియోగ్రఫీ టాలెంట్ను మిక్స్ చేసి అద్భుత అనిపించారు. మొత్తానికి తమ యాక్టింగ్ టాలెంట్తో ఇద్దరు ఇరగదీశారు. వీరి నటనకు రమ్యకృష్ణతో పాటు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇన్నాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఏదైతే మిస్ అవుతూ వస్తుందో రమ్యకృష్ణ రాకతో కంటెస్టెంట్స్ కూడా ఫుల్ వినోదాన్ని పంచారు. నేటి సీన్ చేయని టాస్క్ చినిగిపోయిందంతే. సీజన్ 3 ప్రారంభం నుండి సండే ఫండే అంటూ నాగార్జున చెప్తున్న ఆ ఫండ్ నేటి ఎపిసోడ్లో కనిపించింది. స్టేజ్పై కనిపించి సర్ప్రైజ్ ఇచ్చిన శివగామి కంటెస్టెంట్స్తో డైరెక్ట్గా ముచ్చటించేందుకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది. హౌస్ అంతా కలియ తిరుగుతూ మధ్య మధ్యలో పంచులు వేస్తూ నామినేషన్లో ఉన్న హిమజ, పునర్నవి, మహేష్ను టెన్షన్ పెట్టారు. మధ్యలో రాహుల్ను ఉద్దేశించి నువ్వు భూమి మీద ఉన్నావా లేక భూపాలంలో ఉన్నావా అంటూ వదిలిన పంచ్ పేలిపోయింది. ఇక కీలకమైన ఎలిమినేషన్లో ఉన్న ముగ్గురికి శివగామి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ వారం ఎలిమినేషన్ లేదంటూ సర్ప్రైజ్ ఇచ్చింది. మరోవైపు వినాయక చవితి సందర్భంగా హౌస్మేట్స్తో కలిసి గణపతి బప్ప అంటూ అదిరిపై స్టెప్పులను వేశారు రమ్యకృష్ణ. చివరిలో శివగామిగా మహేంద్ర బాహుబలి అంటూ పవర్ఫుల్ డైలాగ్స్తో ఎపిసోడ్ను ముగించేసింది. వచ్చే వారం నాగార్జున హోస్ట్గా రాబోతున్నారని తెలిపి అందరికీ గుడ్ నైట్ చెప్పేశారు రమ్యకృష్ణ. మొత్తంగా నేటి ఎపిసోడ్ సరదాగా ఇంకాస్తసేపు ఉంటే బాగుండు అన్నట్టుగా సాగింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.